हेलो हाय फ्रेंड्स यूट्यूब मित्री नमस्ते अंडे ना पेर जगन नीन हैदराबाद उपल्ला उठा वेलकम टू जगन गार बजार मैं आफीस चंगिचेर्ल बोड उपल्ला उंटदी मे मुझे इनोवा वेहिकल तीसुकोवडम जरिगिंदी 2010 रेंडो नेल मैन्युफैक्चरिंग ऐदो नेल रजिस्ट्रेशन 2025 ऐदो नेल वरकु ई वेहिकल ओक जीवितकालम उंटदी इनोवाला जी वर्षन 2.5 जी वर्षन 7 सीटर वेहिकल वच्चेसी ओरिजिनल 7 सीटर మీకు వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసి 269,000 కిలోమీటర్ రీడింగ్ ది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ 269,000 కిలోమీటర్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ రీడింగ్ ఓనర్షిప్ వచ్చేసి సెకండ్ ఓనర్ ఈ ఓనర్ గారు కూడా కొని ఒక 8 నెలలు సార్ కరెక్ట్ 8 నెలలు అయిందని చెప్పడం జరిగింది 269,000 కిలోమీటర్ ఒరిజినల్ రీడింగ్ అని ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది మనకి ఇన్సూరెన్స్ మాత్రం లేదు ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళు కంపల్సరీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి వెహికల్ యొక్క ప్లస్లు మైనస్ ఎట్లా ఏ విధంగా ఉంది మీకు వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ చాలా నీట్గా ఉంది చిన్న చిన్న టచ్అప్లు అయితే పెయింట్ వేసుకోవడం జరిగింది కానీ పార్ట్స్ రీప్లేస్ కాలేదు నేను చెక్ చేశాను ఆల్రెడీ ఫ్రంట్ అద్దం ఒకటి 2019లో మారింది టైర్స్ వచ్చేసి చూడండి సీల్ టైర్లు ఉన్నాయి టైర్స్ కూడా ఇగో ఇక్కడ వేపించడం జరిగింది టైర్స్ వేపించారు స్టిక్కర్ కూడా ఉంది అక్కడ టైర్లు చూడండి కొత్తగా ఉన్నాయి టైర్లు ఫ్రంట్ అద్దం ఒకటి మారింది ఈ అద్దం మారలే ఇది 2010 ఇది 2010 ఇది 2010 ఇది 2010 వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ మనం చూపించేది చూడండి చాలా నీట్గా ఉంది ఈ డోరు ఒరిజినలే ఉంది ఈ డోరు ఒరిజినలే ఉంది 7 సీటర్ చూడండి బకెట్ సీట్లు వస్తాయి మధ్యలో సెంటర్ ఏసీ కూడా ఉంటుంది చూడండి మిడిల్లో ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఏసీ వస్తుంది కాకపోతే సీట్ కవర్లు ఒక్కటే వేసుకుంటే సరిపోతుంది సీట్ కవర్లు డల్గా ఉన్నాయి సీట్ కవర్లు వేసుకోవాలి ఎవరైనా టైర్లు చూడండి సిల్ టైర్లు అలాయ్ వీల్స్ కూడా చూడండి అలాయ్ వీల్స్ కూడా ఉన్నాయి ఈ వెహికల్కి వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసేది ఈ డోర్ ఒరిజినలే ఉంది అన్ని డోర్లు ఈ రెండు డోర్లు ఒరిజినలే ఉన్నాయి ఇది బ్యాక్ సైడ్ అద్దం ఒకటి మారింది బ్యాక్ సైడ్ అద్దం మారింది కానీ డిక్కీ మారలేదు డిక్కీ ఒరిజినలే బ్యాక్ సైడ్ వైపర్ ఈ అద్దం ఒరిజినలే ఇది ఒరిజినలే ఇది ఒరిజినలే ఇది ఒరిజినలే ఇటు సైడ్ మొత్తం ఒరిజినల్ అన్ని వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూస్తున్నాం మనం చూడండి చాలా నీట్గా ఉంది అలాయ్ వీల్స్ ఉన్నాయి సైల్ టైర్లు MRF టైర్లు సీల్ టైర్లు ఈ డోర్ కూడా ఒరిజినలే ఈ డోర్ కూడా ఒరిజినలే 4 పవర్ విండోస్ ఉన్నాయి రీడింగ్ కూడా చూడండి 269,000 కిలోమీటర్లు ఒరిజినల్ రీడింగ్ ఓకే వెంటనే స్టార్ట్ అయిపోయింది అలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరుగుతుంది ఆన్ చేశాం ఏసీ మాన్యువల్ గేర్స్ ఓకే ఏసీ కూడా చాలా చల్లగా వస్తుంది ఏసీ చిల్డు మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఉంటాయి స్టెప్నీ చూపించడం మర్చిపోయినా ఫ్రెండ్స్ స్టెప్నీ కూడా చూడండి ఇది కూడా సీల్ డైరే ఉంది ఇది కూడా బాగుంది ఇంజన్ కండిషన్ చూడండి ఇంజన్ బీటింగ్ బాగుంది ఆ ఫ్రెండ్స్ కూడా ఎక్కడ డ్యామేజ్ కాలేదు
లైట్ గా ఇది వర్షాని కదా కొంచెం లైట్ గా డాట్స్ వచ్చేనే రస్ట్ లాగా అంతే గానీ మిగతాంతా ఒరిజినల్ ఉంది ఫ్రెండ్స్ నచ్చన డ్యామేజ్ గాలేదు బ్యానెట్ కూడా ఒరిజినల్ షోరూమ్ చెల్ వచ్చిందే ఉంది బ్యానెట్ ఇంజిన్ కండిషన్ చూడండి ఇంజిన్ కండిషన్ మాత్రం బాగుంది యాక్సిలరేటర్ ఆ ఎలాంటి గ్యాస్ ఆయిల్ స్మోక్ రావట్లేదు ఇంజిన్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంది అన్న వెహికల్ మొత్తం రివ్యూ చూసారు కదా వెహికల్ ఇంజిన్ కండిషన్ బాగుంటది టైర్ అది మీరు కావాలంటే ఎవరైనా మెకానిక్ ను అడగండి 5 లక్షలు ఈజీగా తిరుగుతది ఒక్కొక్క బండి మేము ట్రావెల్స్ ఫీల్డ్ కదా 780000 తిరిగింది స్టిల్ ఇయాల విజయవాడ కిరాయిపోయింది నేను ఫస్ట్ నాది ట్రావెల్స్ ఫీల్డ్ ఇన్నోవాకు లైఫ్ ఎక్కువ ఉంటది ఇంజిన్ చాలా లైఫ్ ఎక్కువ ఉంటది మామూలుగా వేరే వాటికైతే 2 లక్షలు 3 లక్షలు ఉంటాయి గానీ ఇది లైఫ్ ఎక్కువ ఉంటది వెహికల్ కూడా ఇంజిన్ కూడా చాలా బాగుంది మీకు వెహికల్ ధర వచ్చేసి 460000 గా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఈ 460000 అనేది ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంటది మీకు ఎవరకన్నా నచ్చితే నా నంబర్ కాల్ చేయండి నా నంబర్ వచ్చేసి 9948588921 థాంక్యూ సో మచ్